మనం ఏ బ్యాక్గ్రౌండ్ అయినా, అటు కామర్స్ అయినా, ఇటు సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయినా, ఇంజనీరింగ్ అయినా సరే, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల స్టూడెంట్స్కి కొంత యూజ్ అనేది ఉంటుందండి. నిజంగానే మనం ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకోవాలి, ఎందుకంటే ఇది ఒక హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. మనం డిగ్రీ లెవెల్లో సి, సి ప్లస్ ప్లస్, జావా ఇవన్నీ చూసుంటాం అనమాట. పైథాన్ కొన్ని కోర్సెస్లో బీసీఏలో అలా ఉంది, మరి బీఎస్సీలో అలా ఉందో లేదో నాకే తెలియదు, కానీ పైథాన్ నేర్చుకోవడం వల్ల కొన్ని ఆపర్చునిటీస్ అనేది, జాబ్ ఆపర్చునిటీస్ మనకు ఉన్నాయి. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, లేదా ఒక వెబ్ పేజ్ క్రియేటర్గా, ఒక యాప్ డెవలపర్గా, ఇలా ఆపర్చునిటీస్ మనం పొందవచ్చు అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ సోషల్ మీడియా మొత్తం కూడా మ్యాక్సిమం పైథాన్ని యూజ్ చేస్తుంది అనమాట. ఇజ్రాయెల్లో మీరు చూడండి, చక్కగా మీకు జాబ్ ఆపర్చునిటీస్ కనిపిస్తాయి. సో పైథాన్ డెవలపరు, రీసెర్చ్ ఎనలిస్ట్ గాను, ఇలా డేటా ఎనలిస్ట్, ఇవన్నీ కూడా మనం బీకామా బీఎస్సీయా ఇది తర్వాత సంగతి. ఎవరైనా సరే హై లెవెల్ లాంగ్వేజ్ ఒకటి నేర్చుకోవాలనుకుంటే మాత్రం ఎట్ ప్రజెంట్ కండిషన్స్లో పైథాన్కి అయితే గ్రేటర్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయండి. మనం కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్స్ గురించి మనం నేర్చుకుని ఉంటాం. అంటే మనం ఏదైతే కమాండ్స్ ఇస్తున్నామో, బైనరీ సిస్టంలు ఇస్తామన్నమాట, దీన్ని మిషన్ లాంగ్వేజ్లోకి మార్చేటటువంటి దాన్నే ఇంటర్ప్రిటర్ అండ్ కంపైలర్ అంటారనమాట. ఇక్కడ పైథాన్ అనేది ఒక ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ అనమాట. ఇది అంటే ఆ ప్రోగ్రామ్ రన్ కావడం కంటే ముందు ఏదైతే మనకి తీసుకుంటుందో, మన ఇచ్చిన కమాండ్స్ని మిషన్ కమాండ్స్లోకి మార్చడం అనేది చేస్తుంది అనమాట ఇది. అలాగే పైథాన్ని కూడా ఈజీగానే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. మొబైల్ యాప్స్ కూడా ఉన్నాయి ఆండ్రాయిడ్లో, పైరాయిడ్ ఏదో ఉందండి యాప్ ఒకటి, ఇలా రెండు మూడు యాప్స్ అనేవి ఉన్నాయన్నమాట. అంటే మీరు దృష్టి పెట్టండి. అలాగే సోషల్ మీడియాలో కూడా చాలా ప్లాట్ఫామ్స్లో మనకి హ్యాపీగా నేర్చుకోవచ్చు. సో ఇలాంటి కోర్సుల గురించి వివరాలు తెలుసుకోవాలంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. వింటూనే ఉండండి. వెంకట్ ప్రజెంట్స్ దానం అబౌట్ కంప్యూటర్స్.